హనుమాన్ కాదు సినిమా, అది హనుమాన్. సో హనుమంతుడి పవర్ బేస్ మీద, లేకపోతే హనుమంతుడికి సంబంధించి రిలేషన్ వైజ్ అది ఆ థీమ్లో వచ్చిందని అందరికీ తెలిసిందే. ఇందుకు ఈ హనుమాన్ సినిమా తేజ సజ్జా అండ్ అయ్యర్, అమృత అయ్యర్ అమ్మాయి. సో తను కూడా అందుకు ఒక్క సినిమాతోనే బాగానే కనెక్ట్ అయింది, మళ్ళీ వస్తుంది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ హనుమంతుడి బేస్ మీద వచ్చినటువంటి ఈ హనుమాన్ సినిమా ఎలా ఉంది అసలు? ఇది సంక్రాంతికి అంటే గుంటూరు కారం లాంటి ఒక పెద్ద సినిమాని, ఒక కొండని ఢీ కొట్టడానికి వచ్చినటువంటి ఒక చిన్న కొండ. రిలీజ్ కూడా చాలా ఇష్యూస్ అయ్యాయి చెయ్యొద్దు అని. అవును. సో మొత్తానికి ఏదైతే ఆ కాంట్రవర్సీ నడిచిందో ఆ రెండు సినిమాల మధ్య, అది హనుమాన్కి బాగానే ఉపయోగపడింది అని చెప్పేసి చెప్పాలి. సో పండక్కి మనం ఎలాంటి సినిమా అంటే ఫ్యామిలీతో కూర్చొని, పిల్లలందరూ కూడా ఇప్పుడు మంచి ఫెస్టివల్ మూడ్లో ఉంటారు, సెలవులు సంక్రాంతి సెలవులు ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉంటారు. సో ఆ రకంగా చూసుకుంటే పిల్లలు మొట్టమొదట పెద్దవాళ్ళకంటే పిల్లలకి పిచ్చ పిచ్చగా నచ్చే సినిమా హనుమాన్. ఓకే, హనుమంతుడు అంటే ముందే వాళ్ళ గుండెలు మెల్లోనే వేసి పెడతారు పిల్లలు. అవును. సో ఇంకా క్రేజ్ ఎక్కుతుంది పిల్లలకి. అవును. ఈ సినిమాలో కథానాయకుడి పేరు హనుమంతు. ఓకే. సో యాక్చువల్గా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి విలన్ క్యారెక్టరైజేషన్ని బేస్ చేసుకొని నడుస్తుంది. ఒక విలన్ క్యారెక్టర్ సూపర్ హీరో కావాలనుకునే ఒక విలన్, నిజానికి అతను సూపర్ హీరో కావాలనుకుంటాడు కానీ అతని మనసు కానీ థాట్ ప్రాసెస్ అంతా కూడా ఏది ఎంతసేపు అంటే మొత్తం నేనే ఇచ్చేసేసుకోవాలా, నా దారికి ఎవరు అడ్డు వచ్చినా నేను సూపర్ హీరో కావడంలో వాళ్ళు తల్లిదండ్రులు అయినా సరే తనకు శత్రువుల కిందగానే భావించేటువంటి ఒక క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి, చిన్నప్పటి నుంచి అలాంటి మనస్తత్వం, చిన్నప్పుడే సూపర్ హీరో సినిమాలు అవి చూసి సో నేను కూడా అలా అయిపోవాలి అనే ఆ భావజాలంతో ఆ మనస్తత్వంతో పెరిగిన అబ్బాయి ఎలా అంటే హీరో కాకుండా విలన్ అయిపోతే సమాజానికి ప్రపంచానికి ఎలాంటి ప్రమాదం ఉంటుంది అనేది ఈ సినిమాలోని ప్రధానమైనటువంటి, అంటే అలాంటి శక్తులు సంపాదించుకోవడానికి ఆ శక్తులు ఎక్కడున్నాయా అని చెప్పేసి అన్వేషించే అతనికి హీరో కనపడతాడు. హీరోలో అలాంటి శక్తులు ఉన్నాయి, ఆ హీరోకి ఆ శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని అన్నిటి కూడా మనం గ్రాప్ చేసేద్దాము, ప్రపంచాన్ని మనం గుప్పిట్లో పెట్టుకుందాం అనుకుంటే ఏం జరిగింది అనేది కథ. సో ఆ అబ్బాయికి కూడా అదే, మీరు హనుమాన్ మీరు ఇందా చెప్పినట్టు టైటిల్లోనే హనుకి మ్యాన్కి మధ్యలో ఒక పవర్ ఉందన్నమాట, ఒక మణి. సో ఆ రాయి లాంటి ఆ మణిలో ఎల్లో కలర్లో ఉండే రాయిలో మధ్యలో రెడ్డిష్ అనమాట. ఆ ఎరుపు చుక్క ఏంటంటే హనుమంతుడి యొక్క రక్తం బొట్టు ఒక సముద్రంలోని ఒక ముత్యపు చెప్పలో పడి అది ఒక మణి రూపంలో పడితే ఆ మణి హీరోకు దొరికితే దాని ద్వారా అతనికి శక్తులు ఎలా వచ్చాయి ఇది అనమాట అది. సో ఇది మనకు తెలిసిపోతుంది మొదట్లోనే. కాబట్టి దాన్ని చేజిక్కించుకోవడానికి అంటే అసలు ముందర ఈ అన్వేషణలో విలన్ ఏం చేశాడు, ఆ క్యారెక్టర్ని వినయరాయ అని చెప్పేసి కన్నడ యాక్టర్. సో అతను మనకు వాన అని చెప్పేసి ఎంఎస్ రాజు డైరెక్ట్ చేశారు, అందులో హీరోగా చేశారు. ఈ మధ్య కాలంలో అతను విలన్గా చాలా బాగా రాణిస్తున్నాడు, ఇందులో కూడా చాలా బ్రహ్మాండంగా ఆ క్యారెక్టర్ని బాగా పోషించాడు. సో ఆ హనుమంతుగా అల్లర్చిల్లగా అంటే ఒక అబ్బాయి దొంగ అబ్బాయి, హీరోయిన్ వచ్చేసి తేజ చేసింది, హీరోయిన్ వచ్చేసి ఒక డాక్టర్. సో దొంగను దొంగగానే చూస్తుంది అండి. ఆ అబ్బాయి దొంగతనాలు చేస్తున్న అక్క అతన్ని కాపాడుకుంటూ వస్తుంది అనమాట. ఆ అక్క పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ చేశారు, ఆమె అనమాట తిండి పెట్టేది హీరోకి. ఇదంతా కూడా అతనికి ఆ శక్తులు వచ్చిన తర్వాత అబ్బాయి ఏం చేశాడు, అతను చేసే పనులు ఇవన్నీ కూడా జనాల్ని ఏదైతే ఒక ఫ్యామిలీ ఆడవాళ్ళు కానివ్వండి లేకపోతే పిల్లలు కానీ ఏం కోరుకుంటారో అవన్నిటినీ కూడా చక్కగా తెర మీద ఆవిష్కరించడంలో ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడు. కాబట్టి సినిమా ఆద్యంతం కూడా ఇంట్రెస్టింగ్గానే నడుస్తుంది. సో ఆ మేరకు చూసుకుంటే నాకు తెలిసి అది ఈ పరీక్షలో పాస్ అయిపోయినట్టే, సంక్రాంతి పరీక్షలో. నేను గట్టిగా చెప్పగలను ఖచ్చితంగా దాని మీద ఏదైతే పెట్టుబడి పెట్టారో ప్రొడ్యూసర్లు కానివ్వండి డిస్ట్రిబ్యూటర్లు కానీ ఖచ్చితంగా డబ్బులు తిరిగి వస్తాయి, మంచి లాభాలు కూడా గడిస్తారు. మరి అమృత అయ్యర్ క్యారెక్టర్ తను కే తేజజ్జికి ఎలాగా కాంటాక్ట్ కలుస్తుంది, కనెక్షన్? సేమ్ విలేజ్, ఒక అంజనాద్రి అనే ఒక విలేజ్,
మనకి ట్రైలర్లో చూపిస్తారు, ఒక హనుమంతుడి ఒక విగ్రహం లాగా ఉంటుంది ఎదురుగా అనమాట. ఆ విగ్రహం ఎదురుగానే ఒక ఈ విలేజ్ అంతా కూడా అనమాట. ఇదంతా కూడా తను సీజీ వర్క్లోనే చేసుకున్నాడు. ఆ హనుమంతుడి విగ్రహం కానీ అడవులు కానీ ఇదంతా కూడా సీజీ వర్క్. ఇది చూస్తే చాలా తక్కువ బడ్జెట్లోనే అంత క్వాలిటీతో అంత చక్కటి గ్రాఫిక్స్ని ఎలా సాధించగలిగాడు అనేది మాత్రం మనకు వండర్గానే అనిపిస్తుంది. పెద్ద భారీ విపరీతంగా ఖర్చు పెట్టిన సినిమా ఎలా అయితే ఆ గ్రాఫిక్ వర్క్ ఉంటుందో అలాగే అడవి కానీ ఆ విగ్రహం కానీ ఆ లుక్ అలా ఉంటుంది. ఆ అంజనాద్రి అనే ఊరిలో ఆ అమ్మాయి డాక్టర్, సో బయట చదువుకొని డాక్టర్కి అక్కడికి వస్తుంది. వీడేమో చిల్లర దొంగ కాబట్టి దొంగ అంటే మిగతా వాళ్ళకి ఎలాంటి చూపు ఉంటుందో మొదట్లో ఆ అమ్మాయికి కూడా అలాంటి చిన్న చూపే ఉంటుంది, చేదరించుకుంటుంది కూడా అక్కడ కొన్ని సంఘటన వల్ల. సో అలా చివరికి వాళ్ళిద్దరూ మళ్ళీ ప్రేమలో పడ్డారా లేదా, సో అతడి గురించి ఆ అమ్మాయి ఏం తెలుసుకుంది, తెలుసుకుందా లేదా, తనను ఎవరైతే ఒక క్రూరమైన విలల నుంచి తనను ఎవరైతే కాపాడారో తను వేరే అనుకుంటుంది అనమాట. సో అదంతా ఏంటి అనేది ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిందా లేదా. నిజానికి చెప్పాలంటే బలంగా వాళ్ళిద్దరి మధ్య కనుక ఆ లవ్ యాంగిల్ కనుక ఇంకా బలంగా కనుక తెర మీద కనుక వచ్చినట్లయితే సినిమా ఇంకా బాగా ఉండేది అనేది నా అభిప్రాయం. సో కొంచెం తక్కువైంది ఆ లవ్ యాంగిల్ అనేది అంతగా చూపించలేదు. బట్ ఎక్కడ అశ్లీలతకు అసభ్యతకు తావు లేకుండా డైలాగ్స్లో కానివ్వండి, ఈవెన్ ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి లుక్స్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది. చాలా అంటే సినిమాకి ఒక బ్యూటీ తీసుకొచ్చిందని చెప్పాలా అమ్మాయి. సో అంటే పేరులోనే ఉంది హనుమాన్ కాబట్టి మెయిన్ ఫోకస్ అంత అటు సైడ్ వెళ్ళి ఉండద్ది. సో అటువైపుగా ఆలోచన కూడా చరణ్గా కొంతమందికి రాను కూడా రాదు, ఏంటి ఐటమ్ సాంగ్ లేదేంటి, ఇలాంటి రొమాంటిక్ సాంగ్ లేదేంటి అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఇప్పుడు జనాలు కూడా మారారు. ఈ సినిమాకి తగ్గట్టే పాటలు ఉంటాయి ఆ రకంగానే. మరి ఈ సినిమాకి సంబంధించి సాంగ్స్ విషయానికి వస్తే అవి ఎలా ఉన్నాయంటారు? సాంగ్స్ కరెక్ట్గా అంటే ఎక్కడ కూడా అంటే పంటి కింద రాళ్ళలాగా కొన్ని పాటలు వస్తాయి. ఈ సినిమాలో అలాంటిది లేదు, సందర్భానికి తగ్గట్టుగా దాని తగ్గట్టే ఆ పాటలు అనేవి కూడా వస్తాయి. మ్యూజిక్ కూడా ఈ సినిమాకి పాటలు ఎంత బాగుంటాయో ఆ బీజిఎం కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి అంత యాప్ట్గా ఉంది. కెమెరాతో పాటు ఆ మ్యూజిక్ కూడా ట్రావెల్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. అంటే రెండు బ్లెండ్ అయిపోయాయి, అటు కెమెరా వరకు ఇటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండు కూడా చక్కగా మేళవించడం వల్ల కరెక్ట్ మిక్చర్లో ఉండటం వల్ల ఆ సీన్స్ కూడా మనకి బాగా ఇంపాక్ట్ ఆ ఎమోషన్ అనేది త్రూఅవుట్ క్యారీ అవుతూ ఉంటుంది. సో చివరిలో ఒక బాధ కలిగించే బాధాకరమైనటువంటి ఒక సీన్ ఉంటుంది, అది తప్పితే మిగతా అంతా కూడా చాలా ప్లెజెంట్గా సినిమా అంతా నడిపాడు. సో ఈ సినిమాకి సంబంధించి ప్రశాంత్ వర్మ ధైర్యాన్ని మెచ్చుకోవాలంటే తేజ సజ్జా లాంటి ఒక చిన్న హీరోని పెట్టుకొని ఒక పెద్ద భారీ బడ్జెట్తో తీయాల్సిన సినిమాని తీసి సక్సెస్ అయ్యాడు. హనుమంతుడు ఆంజనేయ స్వామి యొక్క ఎలిమెంటు దీని చివరిలో కూడా మళ్ళీ ఇంకొక సీక్వెల్ ఉంటుంది అనే ఒక లీడ్ కూడా వదిలాడు. ఆ లీడ్కి సంబంధించిన ఒక పది నిమిషాల నుంచి 15 నిమిషాల ఎపిసోడ్ ఉంటుంది క్లైమాక్స్, అది సూపర్బ్ అనమాట. అంటే గ్రాఫిక్స్ మేళవించినటువంటి హనుమంతుడిని మనకు చూపిస్తాడు అనమాట. అంటే మనకి ఒకటి ఉంటుంది కదా హనుమంతుడు చిరంజీవి, హనుమంతుడికి చావలేదని ఎక్కడో పర్వతాల్లో మంచు కొండల్లో ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటాడు అని మనకి అనుకుంటాం. సో వాటిని చూపించాడు అలా ఒక మంచు శివలింగంలో ఆయన తపస్సు చేసుకుంటున్నట్టుగా అది నేను ఖచ్చితంగా దీనికైతే పాస్ మార్కులు ఇస్తాను. పాస్ నుంచి డిస్టింక్షన్ మధ్య ఏదైతే ఉంటుందో అది చేసుకోండి. అంటే అవుట్ ఆఫ్ 5 అయితే నేనైతే 3 to 3.5 ఇస్తాను దీనికి. ఖచ్చితంగా ఇది సంక్రాంతి సినిమా. ఓకే, సంక్రాంతి హాలిడేస్కి ఎవరైతే ఫ్యామిలీతో చూడాలని చెప్పేసి అనుకున్న వాళ్ళకి విత్ పిల్లలు, ముఖ్యంగా మెయిన్ పిల్లలకి సినిమాలు చూపించిన దానికి సంబంధించి ఇది పర్ఫెక్ట్ యాప్ట్ కింద ఉంటుందని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో హోప్ సో ఈ సంక్రాంతి హాలిడేస్కి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటి వరకు పెద్దలు ఎంజాయ్ చేసేవాళ్ళు, ఇప్పుడు పిల్లలకి సంబంధించిన సినిమాలు కూడా వస్తున్నాయి. అందులో హనుమాన్ అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం కాబట్టి ఈ సినిమా కూడా వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది, ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్ అగైన్.